డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేదేనంటే, నేను మా నాన్న బాటలోనే నడుస్తాను, మా నాన్నే నాకు ఆదర్శము, అందుకే నేను సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తాను, అభివృద్ధి చేస్తాను లేదా పక్కన పెట్టేస్తే నేను సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లెగిస్తే ఊదరగొడతా ఉంటాడు. సరే, ఈయన ఎంత సంక్షేమం చేస్తున్నాడని మనం చూస్తే, ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు అందరూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు, మీరు గనక ఆరోగ్యశ్రీ బిల్లులు సెటిల్ చేయకపోతే మేము అసలు ఆరోగ్యశ్రీలో ఎవరిని పేషెంట్లు తీసుకోము అని చెప్పి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ఈ ఆరోగ్యశ్రీ మీద కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వాల్లో ఆరోగ్యశ్రీని ఎప్పటికప్పుడు దఫాల వారీగా సెటిల్ చేస్తూ ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ ఆరోగ్యశ్రీ అనేదాన్ని మొత్తంగా మడతపెట్టేశాడు అనమాట. సో ఇప్పుడు చివరికి ఎంత ఏ స్టేజ్కి వచ్చిందంటే, మేము పేషెంట్లు తీసుకోలేమని ససేమిరా చెప్పే స్టేజ్కి వచ్చింది. ఏం సార్ దీని అంటే, జగన్మోహన్ రెడ్డి తప్పిదంగా చూస్తారా, లేకపోతే ఆరోగ్యశ్రీ అనే అసలు ఆ ప్రోగ్రామే ఒక అందులో ఒక బేసిక్గా చూసుకున్నాక సరే చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఆరోగ్యశ్రీని, సో అందులో ఒక ఫ్లాగా చూస్తారా, లేకపోతే ఇప్పుడు ఎలాగూ మధ్యంతర ప్రభుత్వాలు ఇయే కాబట్టి ఈ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా డెస్పరేషన్గా ప్రెషరైజ్ చేసి ఎంత కొంత లాక్కుందామని చూసేటట్టు చూస్తారా, ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు అసలు? శ్రీకాంత్ గారు, ఇప్పుడు చూడండి, ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రవేశపెట్టారు. ఇప్పుడు లబ్ధిదారులకు ఇచ్చేటువంటి పెన్షన్లు లేట్ అవుతూ డైరెక్ట్ ప్రజలను ఇంపాక్ట్ వస్తుంది, బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఆపలేకపోయారు. కానీ ఏం చేస్తారు, హాస్పిటల్ వాళ్ళు ఆగురామని చెప్తే రేపు వస్తుంది కదా, ఇవాళ కదా, రేపు కదా అని సమయం పాటిస్తుంది కాబట్టి వాళ్ళని అవకాశంగా వాడుకున్నారు. ఇప్పుడు గత ఆగస్టు 2023 నుంచి మే 2024 వరకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆ బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ, పైసా కూడా చెల్లించట్లేదు. అదే కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం యొక్క ప్రమేయం లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉన్న లేని రోగాలన్నీ కూడా ఉన్నలేని జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీని చేర్చి పడేసావు. అదే కాకుండా నువ్వు ఆర్డినెన్స్ ఇష్యూ చేసే ఎవరైనా కానీ ఆరోగ్యశ్రీ కింద పేషెంట్స్ తీసుకోకపోతే వాళ్ళని చర్యలు తీసుకుంటానని చెప్పావు. సరే, దానికి ఒప్పుకున్నాము, దీనికి ఒప్పుకున్నాము, మళ్ళీ డబ్బులు లేని ఏం చేయాలా? మా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలా? ఒక నెల అంటే ఒకటి, 2 నెలలు ఒకటారు. ఈ రోజు హాస్పిటల్ నడపడం అంటే ఒక ఛాలెంజ్. ఏ విధంగా హాస్పిటల్ నడుపుతామండి? ఇప్పుడు రెమ్యునరేషన్ పెరిగిపోయింది స్టాఫ్ది, డాక్టర్ రెమ్యునరేషన్ పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోయింది. నువ్వేమైనా రాయితీలు ఇస్తున్నావా? ఎలక్ట్రిసిటీ కానీ హాస్పిటల్స్ కానీ ఏది ఇవ్వవు కదా, ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తావా అది కూడా ఇవ్వవు కదా. ఏది దొరకనప్పుడు మేము సొంత కష్టార్జితంతో చదువుకొని మేము లక్షలు పెట్టి కోట్లు పెట్టి మేము హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత మీరు పెట్టిన పథకానికి మా నెత్తి మీద దొరికి మళ్ళీ కూడా మేము సహకరించుకుంటూ చేస్తుంటే, మళ్ళీ మమ్మల్ని పిండి పీడిస్తుంటే మేము ఏ విధంగా సస్టైన్ కావాలా? మేము సేవలు చేసి ఆడుకోవడం ఇది ఎక్కడ పోయినామండి? ఇది నువ్వు మేము కూడా తెలంగాణలో రాక క్లినిక్ లో కూర్చొని మాట్లాడుతున్నాను. తెలంగాణలో ఈయన ఆరోగ్యశ్రీ ఇదే కదా, మేము ఆరోగ్యశ్రీ వదిలేమా, నీకు దండం అని చెప్పి వదిలేసాం. వదిలేసిన దాదాపు 8-9 లక్షల రూపాయలు మాకు బిల్లు పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ బిల్లు అట్లా పోయింది, మునిగిపోయింది. అక్కడ కూడా అట్లనే ఆ పెండింగ్ బిల్స్ వచ్చేసినాయి మొత్తం. ఇప్పుడు ఇప్పుడు ఏమంటానంటే, ఇందాక వేరే ఒక టీవీ ఛానల్ డిబేట్లు మాట్లాడుతుంటే వైసీపీ అధికార పత్రికలు ఏమంటారు, మీకు గిట్టుబాటు కాకపోతే మీరు వదిలేసేయండి మానుకోండి అంట. అంటే మానుకుంటే మీరు ఉన్న బిల్స్ బకాయిలు మాత్రం వెయ్యరు, ఇక అయిపోతుంది. ఈ విధంగా ఉంది. ఇంకోటి ఏమంటారంటే, కొంతమంది మంత్రులు మాట్లాడుకుంటూ ఆరోగ్యశ్రీ కింద, ఆరోగ్యశ్రీ కింద లాభాలు లేదా పనిచేస్తున్నారా, మీ డాక్టర్లు లాభాలు సంపాదిస్తున్నారు, ఒక 30,000 ప్యాకేజీలు ఉంటే మీరు అదనంగా ఇంకా 30,000 వాళ్ళని అవసరం చేస్తున్నారంటే, ఇదే డిబేట్ లేపిన వాళ్ళకి ఇదే సన్యాసి 30,000 మీ ప్యాకేజీలు ఇచ్చిన తర్వాత 30,000 ఇంకా అదనంగా వసూలు చేశారు అనుకోండి, మీరేం సంగనాడుతున్నారా? అధికారంలో మీరున్నారు కదా, 5 సంవత్సరాల నుంచి మీరు ఏం బీగుతున్నారు? మరి చేతిలో గాజు తొడుక్కొని ఉన్నారా, చీరలు కట్టుకుని ఉన్నారా? ఎందుకు కేసులు బుక్ చేయలేదు? ఎందుకు డాక్టర్ పైన కేసులు బుక్ చేయలేదు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు క్షణం ఉంటే ఒక 4 హాస్పిటల్ అదనంగా వసూలు చేసిన హాస్పిటల్ తీసుకురా అని చెప్పిన. ముఖం లేదు, ముఖం చాటేసి ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. ఇలా ప్రభుత్వం ఏమైందంటే, ప్రభుత్వం మొత్తం వైఫల్యం చెందింది. ఈ యొక్క ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించకుండా పెండింగ్ లో పెడితే ఏం కాదులే అని చెప్పేసి పెండింగ్ లో పెట్టారు. ఒక లబ్ధిదారులకు మొన్న పెన్షన్ ఇచ్చే ముందు, వాళ్ళ పదవీకాలం పూర్తి అయ్యే ముందు లబ్ధిదారులకు, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలా? ఒకటి దానికి బటన్ నొక్క ఈ మేధావుడు, మళ్ళీ బటన్ నొక్కడం, నా బటన్ నొక్కాల బటన్ నొక్కుతామని చెప్పేసి తెలుసు. ఒకటి దానికి బటన్ నొక్కటప్పుడు ఖజానాలో డబ్బులు ఉండాలి కదా, 19,000 కోట్ల రూపాయలు అవసరం ఆ రోజు పెన్షన్ కి.
ఆ రోజు ఖజానా మొత్తం ఖాళీ చేసి జీరో చేశాడు. అదే 15 రోజుల క్రితము 30,000 కోట్ల రూపాయలు తన సొంత కాంట్రాక్టర్లకు ఇమీడియట్లీ బట్టలు నొక్కేశాడు. లేకుంటే వాళ్ళు ఇన్ని నొక్కుతారు కదా, మరి ప్రజలు నొక్కరు కదా, ప్రజలు ఇప్పుడు తెలిసిపోయింది కదా నీవు నువ్వు ఎట్లా నొక్కుతా ఇంటామని ప్రజలు ఈవీఎంలో నొక్కారు, నీకు వ్యతిరేకంగా నొక్కారు. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఊర్ల మీద పడి దాడి చేస్తున్నారు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాహనాలు ధ్వంసం చేస్తున్నారు, కళ్ళు తాగిన కోర్టులాగా ప్రవర్తిస్తున్నారు, పోతాం రాష్ట్రం అంతా అలోకలం సృష్టిస్తున్నారు. చూడండి బీహార్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత ఎన్నికలు అయినాక సైకులు ఏ విధంగా కొట్లాడుకుంటారని ఆంధ్రప్రదేశ్ మొత్తం సిగ్గు, ఆంధ్రప్రదేశ్ మొత్తం సిగ్గు తీసిన మొత్తం దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, సంస్కారవంతమైన వాళ్ళు ఉంటారని చెప్పేసి మొత్తం చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అది అలాంటి చరిత్రను సర్వనాశనం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఇంకా బుద్ధి లేకుండా చెప్తున్నారు. ఇంకోటి ముందు ఎలక్షన్ల ముందే ఈ రోజు అంటారు మీరు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు చెప్తున్నారు, అట్లా కాదు. ఎన్నికలు కాకముందే మా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తో కూడా మాట్లాడుకొని ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తే 800 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి తర్వాత 200 కోట్లు అంటే శాంక్షన్ చేసినా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఉంటామా ఊడతామా అని తెలియదు వాళ్ళ ప్రభుత్వం. మాకేం పట్టింది గమ్ములో కూర్చుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వంతో మాకు అవసరం కదా, మాకు పార్టీ నుంచి పార్టీ కాదు కదా మాకు బకాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్టీలు పోయినంత మాత్రాన ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వం నడిపించదు చీఫ్ సెక్రటరీ కదా, అందుకే ప్రభుత్వం పైన పడ్డాం, ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చాం. మాకు డబ్బులు ఇస్తేనే కానీ శాంక్షన్ రిలీజ్ చేయ బిల్లు బకాయి బిల్లు రిలీజ్ చేస్తేనే కానీ మీ సేవలు అందించే ప్రసక్తి లేదని చెప్పి చెప్పించాం. ఎందుకంటే కంపల్షన్ ఇది, ఏ విధంగా మేము జీతభక్షాలు చెల్లిస్తామండి? నువ్వు మా సర్వీస్ లో లోపం ఉంటే ఏదైనా జపం జరిగితే మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని కస్టమర్ కోడ్ కిడుస్తారు. మీరు పంపించే కన్సూమరే పేషెంటే, మేము ఏ విధంగా సర్వీసెస్ ఇవ్వాలా? కానీ ఒకటి చెప్పండి సార్, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయి ఉన్నాయా? అంటే ఎంత పర్సంటేజ్ మీకుంటే ఒక 10% ఉంటారేమో కదా ఆరోగ్యశ్రీ, మిగతా 90% అంతా మామూలు ప్రజలే వస్తారుగా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆరోగ్యశ్రీ కింద రూరల్ ఏరియా మొత్తం ఆరోగ్యశ్రీ కింద కవర్ అయిపోయింది. వాడు ఉన్నోడు, స్తోమత ఉన్నోడు, లేనోడు అందరూ కూడా వైట్ రేషన్ కార్డు తీసుకుని పడారు. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నకంత ఆరోగ్యశ్రీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆరోగ్యశ్రీ కింద ఉన్న రోగాలన్నీ చేర్చి పడేసింది. అట్లా బిల్లు వాళ్ళు తాతిస్తాడో వాళ్ళు అయ్యిస్తాడు ఎవరు ఇస్తారో తెలియదు, కానీ మేము సస్తున్నాం ఇక్కడ బిల్లులు అవసరం చేసుకోలేక. ఆరోగ్యశ్రీ కింద చేస్తే కార్డు పట్టుకొని హాస్పిటల్ మీద పడుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే హాస్పిటల్ పైన దాడి చేస్తున్నారు. సరే అడ్మిట్ చేసుకుంటాం, సేవలు అందిస్తున్నాం, అందించినాక వాళ్ళు మాకు ఇవ్వాలి కదా మాకు రావాల్సింది. మేము సేవలు చేసి మేము సర్వీసెస్ ఇచ్చి ప్రభుత్వం దగ్గర బిచ్చం అడుకోవాలా? అవసరమా మాకు ఇది? మేము మేము ఆరోగ్యశ్రీ నుంచి మేము ఆ స్కీమ్ నుంచి మేము బయలుదేరుతాం, మాకు మాకు ఎంపాయిల్మెంట్ అవసరం లేదని చెప్తే మాకున్న బకాయి బిల్లు మునిగిపోతుంది. అంటే ఈ ప్యానల్ నుంచి ఎంపానల్ నుంచి మేము ఏడా రిమూవ్ అవుతాము అని చెప్పేసి మా బిల్లులు చెల్లించట్లేదు. అదే లాస్ట్ లో నడిపిస్తున్నామండి. ఆరోగ్యశ్రీ కింద ఏమొస్తాయి, ఒక ఇంప్లాంట్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ సర్జరీ చేసి ఇంప్లాంట్ ఛార్జెస్ 10,000 కంటే ఎక్కువ, ఒక్కోసారి ఇంప్లాంట్ ఛార్జెస్ 30,000 అవుతాయి. 10,000 ఇంప్లాంట్ ఛార్జెస్, 5,000 అనస్థెసియా ఛార్జెస్, 10,000 హాస్పిటల్ ఛార్జెస్, మొత్తం 25,000 మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అంతా 30,000 ప్యాకేజ్ ఇస్తారు. 30,000 రూపాయి 1,000 రూపాయలు మిగలదు. ఆ 30,000 రేపాటికి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వస్తే అవన్నీ మానెత్తికే పడుతున్నాయి కదా. లాభం వచ్చే దేవుడేనా కానీ మా జోబులో నుంచి పెడుతున్నాం దానికి ఇంకా పేషెంట్లకి. అది కూడా బిల్లు మాకు చెల్లించకపోతే హాస్పిటల్ ఏ విధంగా నడుపుతామండి? ఇంత ఇంకిత జ్ఞానం ఉండాలా? సరే ప్రభుత్వాన్ని ఒక సైకో నడిపిస్తున్నాడు, ఆ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆడికి ఏం రోగం అయింది? వాస్తవాలు గ్రహించడం తెలియలేదా? ఇప్పుడు మాట్లాడితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆడు ఎక్కడో పోయిండు. ఇప్పుడు ఏ దేశంలోనో ఆమ్స్టర్డామ్లో దిగిండు, మరి ఎటు పోయిండో, ఎక్కడ తిరుగుతుండో, ఏమైనా పబ్జీ ఆడుతుందో తెలియదు. ఇప్పుడు ఎవరున్నాడు కదా, మా సేవలు పనిచేస్తే ఎవడో ఒకటి తెచ్చి తగలబెడతారని చెప్పి మొత్తం సర్వీసెస్ పనిచేస్తామని అల్టిమేట్ ఇచ్చాం. ఇప్పుడు గిల్ల గిల్ల కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు నెత్తి మీద కూర్చొని మొట్టకాయలు కొట్టేంత వరకు ఏ పని చేయట్లేదు.
ఒక మంత్రి అంటాడు సన్నాసి, తెలియలేని సన్నాసి, డాక్టర్లు ఇంక ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, మేము చూసి చూడనొచ్చి ఊరుకున్నాం అంటే మేము ప్రభుత్వం నడిపిస్తుర్రా, పబ్బు నడిపిస్తుర్రా భాయ్, చూసి చూడనని ఊరుకుంటున్నాం, అదే చూసి చూడనట్టు అట్లే ఊరుకుంటున్నారు వాళ్ళు. మెడిసిన్ షాపు నడుస్తుంటే చూసి చూడనట్టు ఊరుకున్నారు, వైన్ షాపులలో బిల్స్ చేయకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అక్సెప్ట్ చేయకుంటే చూసి చూడనని ఊరుకున్నారు, అనేక రంగాలలో మొత్తం అవకతవకలు జరుగుతుంటే చూసి చూడనట్టు ఊరుకున్నారు, చూసి చూడనట్టు ఊరుకున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని చూడడం బంద్ చేస్తారు. ఇప్పుడు అటు పోయి అటు చట్టం ఇట్లా వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ విరుగలైపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల పక్షాన ప్రజల యొక్క నాడి నేను ఈరోజు మీకు చెప్తున్నా. యా చూద్దాం సార్, ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే, ఒకటి సంక్షేమ పథకాలు అనేవి కూడా ప్రభుత్వాలు విపరీతంగా చేసేసినాయి. ఇందాక మీరు చెప్పిన ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట, ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ వైట్ రేషన్ గారు, కార్డు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు పంపిస్తుంది, ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చింది, ఈ ఆరోగ్యశ్రీకి మరణించవచ్చు వాళ్ళు. ఆ మరణించకుండా పంచాయతీ రాజ్లో వచ్చినటువంటి నిధులు, దీంట్లో వచ్చిన నిధులు, అక్కడ నుంచి జిఎస్టీ బకాయిలు వచ్చినాయి, అన్ని కూడా పథకాలకు ఇచ్చిన ఒకతా ఉన్నాడు. అవును, అది ఇప్పుడు నిన్న నేను రాబిడ్డ 4వ తారీఖు రాని, నిన్ను 4వ తారీఖు జూన్ 4వ తారీఖు నీకు అధం పాతాళం దుఃఖిస్తాం మేమందరం కలిసి.